రేవంత్ ఇప్పుడు కొత్తగా ఇందాక కిషన్ రెడ్డి గారు ప్రమాణ బాధ్యతల సందర్భంగా కాస్త గందరగోళం నెలకొన్నట్లుంది. మరి బండి సంజయ్ విజయశాంతి అందరూ కూడా ఎవరైతే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షని అడ్డుకున్న వ్యక్తి, ప్రత్యేక తెలంగాణకి అడ్డుపడి తిట్టినటువంటి వ్యక్తిని సభావేదిక మీద ఉండటంతో మేము అసంతృప్తితో బయటికి వెళ్ళామని చెప్పని చెప్పారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు సమైక్యాంధ్ర ఛాంపియన్గా ఆక్రబాలు ఉందని చెప్పని ప్రజలందరినీ, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని డెకౌట్ చేసినటువంటి ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి ఛాంపియన్గా ఉన్నటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు డెకౌట్ చేశారనమాట మామూలుగా కాదు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉండటానికి కారకులు ఎవరయ్యా అంటే ఆయనే. మరి ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న పురంధేశ్వర్ గారు ఎక్కడున్నారు? భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. ఇలాగా ఎవరైతే ఆ రోజు రాష్ట్ర విభజనకి కారణమైనటువంటి వాళ్ళందరూ, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనం అవడానికి కారణమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు. సరే, మొత్తానికి బండి సంజయ్ గారు ఈరోజు సరే ఆయన డైరెక్ట్గానే ఏదో బయట ఉంది, ఆ బయట ఉంటే ప్లే చేయండి, లేదంటే రమణాన్ని తీసుకో, ఆ బయట ప్లే చేయండి. రాబోతుందని భావించి ఒక లక్ష్యం కోసం మేము కూడా ఎమ్మెల్యే కావాలి. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఎమ్మెల్యే కావాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారా, బీఆర్ఎస్ పార్టీ ద్వారా కాదు. మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రం రావాలంటే అలాంటి మోడీ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎమ్మెల్యేలు కావాలని చెప్పి చాలా మంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ వచ్చారు. మంచి ఆలోచన వాళ్ళందరూ కూడా, కానీ కార్యకర్తల లక్ష్యం, పార్టీని నమ్మి వచ్చినటువంటి ఆ నాయకుల లక్ష్యాన్ని దయచేసి నాశనం చేయకండి. ఫిర్యాదు చూడు, పనిచేయరండి ప్లీజ్. ఢిల్లీకి పోయి ఫిర్యాదు చూడు, తప్పుటి పొలిచి కార్యకర్తల యొక్క నమ్మకం వచ్చిన నాయకులు నా బతులు నాశనం చేయకండి. కనీసం కిషన్ రెడ్డి గారు కానీ ప్రశాంతంగా పనిచేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు ప్రశాంతంగా పనిచేయాలి. కిషన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకుడు కిషన్ రెడ్డి గారు. బండి సంజయ్ గారు, మీకు కంపల్సరీ ఒక మాట చెప్పాలి. అన్న చూడంగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఈరోజు ఎంత నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోరు చెప్తున్న వ్యక్తి ఎవరనంటే అది బండి సంజయ్ గారు. నా మనసులో మాట చెప్తున్నా, నా కళ్ళకు నీళ్ళు వస్తే బాత్రూంలో పోయి ఏడ్చినా ఇప్పుడు నేను అన్నం చూసిన తర్వాత. రాజీ లేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు, హుజూరాబాద్ తో పాటు, జిహెచ్ఎంసీతో పాటు మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి. అది 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 కిషన్ రెడ్డి గారి బాధ్యత సభ జరిగినట్లేదు. అది ఎట్లా ఉందంటే పూర్తిగా బండి సంజయ్ గారి సమర్థతని, ఆయన బలాన్ని, ఆయన జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి ఇదిగా కనిపిస్తూ ఉంది. సరే పాపం తప్పుడు రిపోర్ట్లు ఇవ్వద్దు, ఇప్పటికైనా ఫిర్యాదులు చేయొద్దు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పని పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేసి ఒక గొప్ప నాయకుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు కూడా ఎవరు బండి సంజయ్, కిషన్ రెడ్డి గారికన్నా సహకరించండి, ఆయన మంచి వ్యక్తి, ఆయన మళ్ళీ ఇట్లాంటి చెయ్యొద్దని కూడా చెప్పారంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అది పక్కన కిరణ్ కుమార్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు, కిషన్ రెడ్డి గారి పక్కన, దాంతో ఆయన పలాయనం వెళ్ళిపోయారు. సరే రమణ వంశీ గారు, గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్ రమణ. మొత్తానికి ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎఫెక్ట్ ఆడబడింది అంటావా? అంటే అన్ని రకాల ఎఫెక్ట్స్, కిరణ్ కుమార్ రెడ్డి ఎఫెక్ట్, బండి సంజయ్ని తీసేయడం అనేది కూడా ఎవరికి ఇష్టం లేదు. సరే ఏంటంటే అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి తప్ప, ఈవెన్ కిషన్ రెడ్డి కూడా ఇష్టం లేనట్టుగానే ఉంది. అంటే ఆయన ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ విడిపోయిన 10 జిల్లాల తెలంగాణకు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అంటే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో క్యాబినెట్ హోదాల్లో మంత్రిగా ఉన్నాడు, అంతకుముందు అంటే సహాయ మంత్రి ఉండే, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉండి మళ్ళీ చిన్న 10 జిల్లాల, అంటే సరే ఇప్పుడు 33 జిల్లాలు అనుకోండి టెక్నికల్గా, అంటే విడిపోయిన చిన్న రాష్ట్రానికి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షునిగా రావడం అనేది ఆయనకు కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే ఆయన 2-3 రోజులు దాని మీద మాట్లాడడం కూడా మాట్లాడలే. ఢిల్లీకి వచ్చినాక సరే అధిష్టానం పెద్దలు ఏం చెప్పారో తెలియదు, కానీ ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. మరి వాళ్ళ బాధ్యతలు తీసుకున్న సందర్భంగానైనా పోని కొద్దిగా అక్కడ నిర్వహించిన సమావేశంలోనైనా కాస్త ఆహ్లాదకరమైన లేదా ప్రోత్సాహకరమైన పాజిటివ్ అంశాలు ఏమైనా వచ్చాయంటే అది రాలేదు. బండి సంజయ్ తన మనసులో మాట వ్యక్తం చేశాడు, సరే నా మీద వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కాంప్లైంట్ చేసి చివరికి నన్ను పీకిచ్చారు, పీకిస్తే పీకిచ్చారు, ఇప్పుడు కిషన్ రెడ్డితో నేను కలిసి పనిచేయండి అన్నాడు. పాపం ఆయన చెప్పకనే చెప్పేశాడు డైరెక్ట్గా. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సమయంలో వెలువడనటువంటి మాటలు, చెప్పకూడని మాటలు కూడా చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళ లోపల ఆవేదన వ్యక్తం చేశారు.
రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్పాడు, నా మునుగోడు ఉప ఎన్నికలలో వచ్చి పనిచేశాడు, అసలు తెలంగాణలో బీజేపీకి ఒక ఊపు తెచ్చిన నాయకుడు బండి సంజయ్. మరి ఇంత బాగా ఉన్న బండి సంజయ్ని ఎందుకు తీసేశారు అధిష్టానం? అది ఎవరికి తెలియదు, ఎవరికి అధిష్టానానికే తెలవాలి, లేకపోతే కిషన్ రెడ్డికైనా తెలవాలి ఎందుకు తీసేశారని. సరే ఇప్పటికైనా కాస్త కిషన్ రెడ్డి గారికి సహకరించి, ఎందుకంటే ఆయన మొదటి నుంచే కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా స్టార్ట్ అయ్యి ఇవాళ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగాడు కాబట్టి ఆయనకైనా సహకరించండి. ఎందుకంటే పార్టీని నమ్ముకొని చాలామంది ఉన్నారు, ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, భారతీయ జనతా పార్టీని నమ్ముకొని చాలామంది ఉన్నారు, వాళ్ళను నిరుత్సాహపరచకండి, వాళ్ళకు అడ్డుకట్ట వేయకండి అంటూ బండి సంజయ్ అన్నాడు. ఇక విజయశాంతి గారు అక్కడ ఉండి సరే కిషన్ రెడ్డి గారిని విష్ చేశారు, అభినందించారు, వెంటనే వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, మొత్తానికి అయితే విజయశాంతి గారు వెళ్ళిపోయారు మధ్యలోనే వెళ్ళిపోయారు అనేటువంటి స్క్రోలింగ్స్ రావడంతో ఆమె ఒక ట్వీట్ చేశారు. ఏంటి, రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సమయంలో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన వాళ్ళు. అక్కడ ఎవరున్నారు, టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వాళ్ళైతే కాదు, లేదా తెలంగాణ కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వాళ్ళైతే కాదు. ఇదే రాజగోపాల్ రెడ్డి అప్పుడు పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు, తెలంగాణ కోసం బిల్లు పెట్టినప్పుడు కొట్లాడాడు ఎవరికి, లవడపాటి రాజగోపాల్కి వ్యతిరేకంగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సరే పొన్నం ప్రభాకరు వాళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళందరూ. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తెలంగాణ వ్యతిరేకులు, ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన వాళ్ళంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. సరే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరాడు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఈయన పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా సరే మర్యాదపూర్వకంగా అభినందించడానికి వచ్చాడు, వచ్చి ఉండాల్సింది కాదు నిజానికి. ఇప్పుడు అది రాబోయే రోజులలో కిరణ్ కుమార్ రెడ్డి కిషన్ రెడ్డి వేదిక మీద కూర్చోవడం అన్నది కేసీఆర్కు టీఆర్ఎస్కి అది ఒక మంచి ఆయుధం ఇచ్చినట్టే. రమణ, నా ఉద్దేశం అది రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకుంటాడు, ఎందుకు ఇస్తాడు మళ్ళీ అవుట్ అవకాశం. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు మ్యాచ్ గెలిసే మ్యాచ్లో ఫైటింగ్లో ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు మిడిల్ డ్రాప్ చేసుకుని వెళ్ళిపోయారు, ఇక వాళ్ళు అసలు లేరు, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు బ్యాంకులు తీసేసుకొని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ ఒక్క ఫోటో చాలు, రేవంత్ రెడ్డికి ఇదంతా కలిసి వచ్చేదానికి, రేవంత్ రెడ్డి దీన్ని ఉపయోగించుకునే దానికోసం ఉపయోగపడినటువంటి అంశంగా చూడాలి. అంటే జనరల్గా కిరణ్ కుమార్ రెడ్డి గారిని జాతీయ నాయకులు బాగా గుర్తించినట్లున్నారు, మరి వారిని అంటే ఏపీ వరకు పరిమితం చేస్తారనుకున్నా కానీ తెలంగాణ వరకు కూడా మరి ఆయన కీలక మరి బాధ్యతలు చూడమని చెప్పారే, మరి ఏంటో ఇదంతా విచిత్రం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇవాళ వేదిక మీద కనబడ కాదు, చదివేస్తే బీఆర్ఎస్ కు చదివేస్తే ఉన్నమతిలో నీళ్లు పోసినట్టు బీఆర్ఎస్ కు పాలు పోసినట్టు. ఇప్పుడు అంతే, చదివేస్తే ఉన్నమతి పోయింది అంటారు, అట్లాగే బీజేపీకి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చేటప్పటికి ఉన్నమతి పోయినట్టుంది. బండి సంజయ్ తీసి కిషన్ రెడ్డిని పెట్టడం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారి సభలో సీట్లో కూర్చోబెట్టడం అంటే అంతేలే. ఇప్పుడు ఆ ఎమోషన్స్ ఇంకా ఉన్నాయి కదా ఇప్పుడు కేసీఆర్, ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ సమయంలో ఏం జరిగిందో అందరూ చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే ఇక్కడ చిమ్మ చీకట్లు అయితే కందిలు పట్టుకొని మీరు జీవించాల్సి వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి, సమైక్య ఆంధ్ర నినాదాన్ని వినిపించాడు. సరే ఆయన ఆయన స్టాండ్ ఆయన తీసుకున్నాడు కదా, అది అది చాలు. రేపు ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకుల కేసీఆర్ అది చాలు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు బీజేపీలో కాదు రమణ, బీజేపీలో నుంచి బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి ఎట్లా ఉంటాడండి, మనంతా ఆయన మీద ఫైట్ చేస్తే రాష్ట్ర మా తెలంగాణ ప్రజానికి ఒప్పుకోవట్లేదు కానీ అందరూ ఎటువంటి ఎవరు బ్యాగ్ కూడా దద్దుకొని వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి, నువ్వే సలహా ఇవ్వి, లేకపోతే వెళ్ళిపోయాడు అందరూ సలహా ఇచ్చేయి. నేను ఎందుకు ఇస్తాను, నేను రాజకీయ భవిష్యత్తు వాళ్ళది ఎవరికి రాజకీయ. జనరల్ గా నేను ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా నాయకులు పొలిటికల్ లీడర్స్ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జర్నలిస్టులతోటి కాస్త ఏమైనా ఇంటెలెక్చువల్ పీపుల్ తోటి అని అడుగుతారు, ఏంటి నా పరిస్థితి ఇక్కడ గందరగోళంగా ఉంది, ఎట్లా గెలిచే పరిస్థితి ఇదంతా మధ్యలో మిడిల్ డ్రాప్. కారణం లేని వాళ్ళకు కారణం చూపించడానికి, అది కారణం చూపించడానికి, దాని వలన అయ్యేది లేదు పోయేది లేదు కారణం చూపించడానికి ఇది బాగా పనికొచ్చింది. విజయసాయని తెల్లాలనుకుంటే అసలు కిరణ్ కుమార్ రెడ్డిని అటగిస్తాడని వెళ్ళిపోవచ్చు, పాపం బండి సంజయ్ అయితే వెళ్ళడం, ఆయన అయితే అట్లాగే ఉంటాడు. సరే చూద్దాం మొత్తం ఇదంతా, టిస్టుల మీద టిస్టులు రండిచింది కదా రమణ. రైట్, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్.